దేవదాస్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 10 రోజులు షూటింగ్ ఉంటుంది అనుకుంటా. ఎండ్వే చెప్పు నా క్యారెక్టర్ గురించి. ఏమో సినిమా చూడండి. దేవదాస్ అంటే సాడ్ ఎండింగ్ కాదు కదా, దేవదాస్ అనగానే. లేదు, అది క్లియర్గా నా పేరు దేవ్, ఆయన పేరు దాస్. సో అది క్లియర్గా చాలా బాగుంటుంది అనుకుని పెట్టాము. మీకు అది తెలిసి ఫస్ట్ లుక్ వచ్చింది కానీ తెలిసిపోతుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫన్ ఫిల్మ్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక రాజు హిరాని ఫిలిమ్స్లో ఎంటర్టైన్మెంట్, రాజు హిరాని ఫిలిమ్స్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో కంప్లీట్లీ ఎంటర్టైన్ నా మధ్యన. అండ్ ఐఎమ్ సో హ్యాపీ నానితో వర్కింగ్, వెరీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. చాలా హాయిగా ఉంది, తెలుగు అచ్చ తెలుగు చక్కగా మాట్లాడతాడు. అండ్ డైలాగ్ డెలివరీ కానీ అది కానీ ఇట్స్ రియలీ రియలీ నైస్. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఐ హోప్ ఈ ఫిల్మ్ హిట్ అవుతా ఒక సీక్వెల్ కూడా తీసేస్తాం. లేదు, ఐ హ్యాడ్ అన్ ఆఫర్ బట్ ఐ టైం లేక ఐ డెంట్ జస్ట్ టైం కుదరక చేయలేదు. వాళ్ళు ఏదో పెద్ద భారీ ఫిల్మ్ చేస్తున్నారు, పీరియడ్ ఫిల్మ్, నాకు అసలు టైం లేదు చేయటం. సో నేను అన్నపూర్ణలో నా మీద ఒక సినిమా తీసుకోవాలి కదా. అదే అదే, నేను 1 వీక్లో ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్. ఇంకా జరుగుతుంది స్క్రిప్టింగ్. అది బంగారరాజు కూడా స్క్రిప్టింగ్ స్టేజ్లో, కళ్యాణ్ను సత్యానంద్ గారు వాళ్ళిద్దరు కూర్చున్నారు, మన సత్యానంద్ రైటర్, వాళ్ళిద్దరు కూర్చున్నారు. వాళ్ళిద్దరు దేర్ గోయింగ్ టు కమ్ అండ్ టెల్ మీ స్క్రిప్ట్. అదేదో నాన్నగారి పాట, రామారావు గారి పాట ఉంది కదా, అనుకున్నా ఎన్ని జరగవు కానీ అనుకుంటూ ఉంటాం చాలా. ఏది కుదురుతుందో ఫైనల్గా అన్నీ సెట్ అవుతే జరుగుతాయి. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్, లాట్ ఆఫ్ ప్లానింగ్, వీ హ్యావ్ టు ప్లాన్ అండ్ వీ షుడ్ నాట్ స్టాప్ ప్లానింగ్. సో ఏమి ఇంకా ఏమి ఫైనలైజ్ అవ్వలేదు. లెట్ హిమ్ థర్డ్ ఫిల్మ్ జరగని అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ వెంకీ అట్లూరి కూడా యాక్టర్ అవుదామని డైరెక్టర్ అయ్యాడు, ఈయన అంతా యాక్టర్ అవుదామని డైరెక్టర్ అయ్యారు. లెట్స్ హోప్ బోత్ విల్ గివ్ సక్సెసెస్. వెంకీ ఆల్రెడీ ఇచ్చాడు సక్సెస్, లెట్స్ హోప్. సో దట్స్ దట్.